జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 అనగానే మనందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిబ్రవరి 14 అనగానే ఓ ఈరోజు వ్యాలంటైన్స్ డే అని హ్యాపీ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటాము, విషెస్ చెప్పుకుంటాం కదా. సో అందరికీ ఫిబ్రవరి 14 అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వారు కౌ హగ్ డే జరుపుకోవాల్సిందిగా ఈ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డేని జరుపుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది అని విన్నాం. కౌ హగ్ డేని చేసుకోవడం అనేది చాలా మంచి విషయమే కదండి. గోమాతను పూజించడం అనేది భారతీయ సంస్కృతి కాబట్టి గోమాత చేసే మేలు ఎవ్వరూ చేయలేరు. ప్రకృతిలో మనకు దేవుడు ప్రసాదించిన పెద్ద వరం గోమాత. గోమాతలో సకల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు కాబట్టి ఆ గోమాతని మనం పూజిద్దాము, ఆవుని ఆలింగనం చేసుకుందాము అన్న ఉద్దేశంతో చక్కగా కౌ హగ్ డేని కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నమాట. కౌ హగ్ డేగా జరుపుకుందాము ఫిబ్రవరి 14 అని. కాకపోతే చాలా వ్యతిరేకత వచ్చిందండి. చాలా ఇలాంటి మంచి విషయాలకి ముందు ఉంటారు కదా, అఫ్కోర్స్ ఎందుకు వ్యతిరేకించారు అన్న విషయాన్ని అయితే నాకు పూర్తిగా తెలియదు. కానీ ఆవుల్ని ప్రేమించేవారు, గో ప్రేమికులు తప్పకుండా ఈ కౌ హగ్ డేని జరుపుకోవచ్చు. ఫిబ్రవరి 14కి బదులుగా కాదు కానీ ఫిబ్రవరి 14 నాడు ఈ కౌ హగ్ డేని కూడా చేసుకోవచ్చు అని మరలా సవరణ అయితే చేసిందట. ఓకే, ఆ విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. అంటే వ్యతిరేకత అంటే అవసరం లేదండి పూర్తిగా. అంటే ఇప్పుడు కౌ హగ్ డేని అవసరం లేదు, ఇలా వ్యాలంటైన్స్ డేనే చేసుకుందాము అనేది అయితే చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాలంటైన్స్ డే అనేది మన భారతీయ సంస్కృతే కాదు. పోని కొన్ని మంచి విషయాలను మనం అనుకరించడం అనేది తప్పు లేదు. సో ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవచ్చు. ఎలా? పవిత్రమైన ప్రేమ ఎప్పుడూ గెలవాలి, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ వదిలాలి. భార్యాభర్తల మధ్యలో పవిత్రమైన ప్రేమ, అలాగే తల్లిదండ్రులు వారి పిల్లలకు, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు. సో మనం ప్రేమికుల రోజుని ఈ విధంగా పవిత్రమైన ప్రేమికులందరూ చక్కగా ప్రేమికుల రోజుని జరుపుకుందాం, తప్పు లేదు. కానీ తీవ్రంగా ఈ కౌ హగ్ డేని వ్యతిరేకించాల్సిన పని లేదండి. అలాంటి విషయాలను మనం పట్టించుకోవద్దు. మనం చక్కగా ఈ కౌ హగ్ డేని ప్రోత్సహిద్దాం. ఎందుకంటే మన గోమాతలో మన భారతీయ సంస్కృతి అండి. మన గోవుని పూజించడం, గోమాతని పూజించడం అనేది సకల దేవతలు కూడా మన గోమాతలో నిష్కృతమై ఉన్నారండి, నిక్షిప్తమై ఉన్నారు. చక్కగా గోమాతని పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే అందులో ఎంతో విషయం ఉంటే తప్ప అలాంటి మంచి నిర్ణయం అయితే తీసుకోరు కదా. కౌ హగ్ డే జరుపుకోవడం వలన ఏంటంటే గోమాతను ఆలింగనం చేసుకోవడం వలన గోమాతలో ఉండే ఎంతో పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి గోమాతలో. మనం ఆవుని ఆలింగనం చేసుకోవడం వలన ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశించి, మన దేహంలోకి ప్రవేశించి రక్త ప్రసరణ బాగా జరిగి బీపీ షుగర్ లాంటివి కంట్రోల్ అవుతాయంటండి. రక్త ప్రసరణ బాగా జరగడం వలన, చక్కగా జరగడం వలన ఎంతో మంచి ఉపయోగాలు ఉంటాయి. అది మనందరికీ కూడా తెలుసు, సైంటిఫిక్గా మనందరికీ తెలుసు. కాబట్టి ఆవులోని పాజిటివ్ ఎనర్జీ మన దేహంలోనికి ప్రవేశించి మనం ఎంతో పాజిటివ్గా ఉంటాము, అలాగే ఎంతో మానసిక ఉల్లాసంగా ఉంటాము. సో ఆవుని ఆలింగనం చేసుకోవడం వల్ల. కాబట్టి మనం ఈ కౌ హగ్ డేని ప్రోత్సహిద్దాం, జరుపుకుందాం, చక్కగా జరుపుకుందామండి. గోమాతను పూజించుకుందాము, అలాగే ఆవుని ఆలింగనం చేసుకుందాము. కౌ హగ్ డే అన్న విషెస్ కూడా చెప్పుకుందాం చక్కగా. ఇది నా అభిప్రాయం. ఇందులో అఫ్కోర్స్ వ్యతిరేకించే వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేస్తారు. ఆల్రెడీ నేను ఆ కామెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్, అదేంటి, ఒక మూవీ గురించి రివ్యూ చెప్పినప్పుడు. సో ఆ రివ్యూ, ఐ మీన్ ఆ పర్టికులర్ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ కామెంట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు వాళ్ళకి తెలిసి కామెంట్ చేస్తున్నారా లేకపోతే తెలియక అనేది, ఒకవేళ నిజంగా తెలియక చేస్తే కనుక వాళ్ళకి చెప్పాలి కదండి మరి, అందుకని అన్నమాట. సో
ఇందుకు ఈరోజు విషయానికి వస్తే మాత్రం ఇది, మనం చక్కగా మనం కౌ హగ్ డేని సెలబ్రేట్ చేసుకుందాం, అలాగే ప్రేమికుల రోజుని కూడా చక్కగా హెల్దీగా జరుపుకుందాం. అందరికీ మరొకసారి కౌ హగ్ డే శుభాకాంక్షలు, అలాగే ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మన భారతదేశం యొక్క అసలైనటువంటి సంపద అయినటువంటి భూమాతను రక్షించుకుని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న కౌహగ్డేగా ప్రకటించిందన్నమాట. ఈ కౌహగ్డే వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఆవుని కౌగిలించుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజును ప్రకటించింది. ఒకరోజు ఆవుని కౌగిలించుకుంటేనే ఎంతటి ఫలితాలు ఉన్నాయంటే, ప్రతిరోజు కూడా గోవుకి సేవ చేసుకోవడం వల్ల ఈ యొక్క గోవుని కౌగిలించుకోవడం వల్ల ఇంకెంత ఫలితాలు ఉంటాయో మీరు ఆలోచించండి. అందుకని మీ ఈ ఫిబ్రవరి 14న మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలు వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా గోవుకి సేవ చేసుకుని ఆ గోవుని కౌగిలించుకుని ఈ ఫిబ్రవరి 14న కౌహగ్డే అనేటువంటి రోజుని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గోమాత, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. జై గోమాత, వందే గోమాతరం, జై శ్రీరామ్. గోవులను రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం. గోవులను రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం. గోవులను రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం. గోవులను రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం. తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్, జై గోమాత.